పాట విని ఈ వాక్యాలు విని మీరు చాలా రోజులు అయితే అవుతా ఉంది. మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నేను సడన్ గా వీడియోస్ తీయడం అయితే ఆపేశాను. బికాస్ ధర్ని గుడ్లకి పోటీగా మనం నిలబడి తన ఛానల్ ని తొక్కేయడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ తన సబ్స్క్రైబర్స్ తన వ్యూస్ ని మన మీద కొట్టేసినట్టు తను ఫీల్ అయిపోతుందని చెప్పేసి ఈ మధ్య నాకు రెస్ట్ అయితే ఇచ్చాను నేను. గీతు గీతు డాడీ నీకోసం ఫ్రీగా ఉన్నాడు సండే కాబట్టి మా పాపతో నేను ఆడుకుంటూ వీడియో అయితే తెద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. సో రజు పాపకి ఈ రోజు వీడియోలో కెమెరాలు ఎలా పెట్టాలో తను నేర్చుకుంటా ఉంది, మీరు నేర్పించక్కర్లేదు. అండ్ రజు బాబు కోసం ఒక గిఫ్ట్ అయితే నేను కొన్నాను అనమాట. ఈ మధ్యన చాలా టాయ్స్ అయితే చాలా అంటే చాలా టాయ్స్ కొంటాను. మేము ఎక్కడ యాత్రకి వెళ్ళినా జాతరకి వెళ్ళినా గుడికి వెళ్ళినా అక్కడ ఏదైనా టాయ్స్ కనిపిస్తే ఏదో ఒక టాయ్ అయితే తీసుకుంటాం. దానికి కారణం ఒకటే, అక్కడికి వెళ్ళింది మాకు గుర్తుండాలంటే ఏదో ఒక వస్తువు కొనాలి. సో దాన్ని అయితే తన గాజులు కానీ లేదంటే శారీస్ కానీ ట్రై చేస్తూ ఉంటుంది ఆ ప్లేసెస్ లో. సో వాటి వల్ల ఏంటంటే అది చూసినప్పుడల్లా పలానా దగ్గరికి వెళ్ళాం కదా ఒక మెమరీ మాకు గుర్తుండిపోతూ ఉంటుంది. అలాగే మీ టాయ్స్ ఎందుకంటే ఆ టాయ్ చూసినప్పుడల్లా పలానా గుడికి వెళ్ళాం కదా, ఆ రోజు కొనుక్కున్నాం కదా, ఈసారి మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్ళాలి అన్న ఆశ అయితే ఉండిపోతుంది కదా. సో అలాగే ఈ మధ్యన ఏంటంటే ఆన్లైన్ లో ఒక టాయ్ అయితే చూసాను నేను, ఇది ఫ్లిప్కార్ట్ లో కొన్నాము. ఇదేంటో చూపిస్తా గీదు, ఇచ్చుడు ఇచ్చుడు ఏంటది ఇది, ఇక్కడ ఏం రాసింది చూడు, ఫ్యాంటాస్టిక్ పప్పీ పప్పీ కుక్క దాన్ని అప్పి అన్నమాట. ఇది పప్పీ అన్నమాట. నాకు నాకు ఇష్టం అనుకున్నావా? నీకు ఇష్టం గీత ఇచ్చుడు ఇచ్చుడు తద్దు ఏంటది చూపించండి. ఈ కుక్క చిక్కు 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 ఇది చిన్న కుక్క పిల్ల. ఓ ఎంత క్యూట్ ఉంది, చాలా క్యూట్ గా ఉంటుంది. నేను కూడా అంటే ఆన్లైన్ లో చూసినప్పుడు ఎలా వస్తుందో రాదా అని చెప్పేసి భయపడ్డాను. బట్ ఎక్కడ ఫొటోస్ లో ఎట్లా ఉందో అట్లనే ఉంది. దీని లింక్ కూడా మీకు కావాలంటే తన ఫ్లిప్కార్ట్ కిందది డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను, మీరు కావాలంటే మీ పిల్లల కోసం కొనుక్కోవచ్చు. ఇది బెనిఫిట్స్ ఏంటంటే దగ్గర రాసి చూస్తాను. ఇక్కడైతే బ్యాటరీస్ వేయాలి, 2 బ్యాటరీస్ అయితే ఇందులో ఆల్రెడీ నేను వేసేసాను. ఆ తర్వాత ఇది ఆన్ చేసేటప్పుడు ఇక్కడ మనకు స్విచ్ ఉంటుంది ఆన్ ఆఫ్. సో ఆన్ ఆఫ్ స్విచ్ ఫస్ట్ ఆన్ చేద్దాం, ఇది ఎలా పనిచేస్తా చూద్దాం. చూడండి చక్కగా ముందుకు నడుస్తుంది, కూర్చుంది, మళ్ళీ కాలు లాగేసుకుంది, ముందుకు నడుస్తూ ఉంటుంది, తర్వాత కూర్చుంటుంది, కూర్చున్న తర్వాత తిరుగుతుంది. ఇది ఈ కుక్క పిల్ల చూసాక రసు పాప అంటే ఎంత అలర్ట్ చేస్తుంది అంటే షీ లవ్స్. చూడండి నిజంగా కుక్క పిల్ల అనుకుంటుంది, నాకు ఆడుకుంటుంది అనమాట. అమ్మ పెట్టాలి ఎలాగా నచ్చిందా నీకు గీతమ్మ నచ్చిందా? కర్షిన్ ధర్ణి కంటే గీతు కంటే ధర్ణియే ఈ కుక్క పిల్లని బాగా ఇష్టపడుతుంది అనమాట. అమ్మో మూతి తెలిసింది కదా. ఈ టాయ్ తీసుకోవడానికి కారణం కూడా ఒకటే, తను కుక్క పిల్లని చూసినప్పుడల్లా బాగా ఇష్టపడతా ఉంటుంది గీతు పాప అండ్ ధర్ణి పాప కూడా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను నేను. చూడడానికి చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ మనం అంటే ఇది ఏదైతే ఉందో ఈ క్లాత్ అంతా కూడా సాఫ్ట్ క్లాత్ అనమాట, ఎక్కడ కూడా హార్ష్ లేదు. ఆ తర్వాత దీనికి బ్యాండింగ్ అయితే ఇక్కడ మనకి నెక్ దగ్గర ఒకటి ఇచ్చారు కదా, ఇది కూడా జస్ట్ ఒక రబ్బర్ ముక్క అనమాట. ఇది కూడా కొద్దిగా ఈ చిన్న క్లిప్ లాంటిది ఇచ్చారు, ఇది ఒకటే స్టీల్ అనమాట, ఇది సాఫ్ట్గానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లమే లేదు. అండ్ తర్వాత ఈ నోరు ఒకటి కదులుతూ ఉంటుంది అనమాట మనకి ఆడిస్తూ ఉన్నప్పుడు. సో చూడడానికి అంటే క్యూట్గా ఉంది. అండ్ మీకు లెంత్ ఎంత ఉందో తెలియాలంటే అంటే వీడియోలో చూపిస్తున్నాం కాబట్టి చూడండి. నేను జానా తీస్తాను కదా, జానడు ఇట్లా జానా మనం చేతితో ఇలా ఇలా పెడతాం కదా, ఇలా పెట్టేటప్పుడు ఎంత ఉంటుందో ఈ కుక్క పిల్ల అయితే అంతే ఉంది చిన్నది. అండ్ హైట్ చూడండి, హైట్ కూడా సేమ్ అట్లానే వస్తుంది అనమాట. ఒక ఇంత మనం బొట్టన వేళ్ళు ఇలా తిన్నగా స్ట్రైట్గా పెడితే ఎంత వస్తుందో అంత హైట్ అయితే ఉంది. మనం జాన కొలుస్తాం కదా, జాన కొలిసినంత అయితే ఇది ఉందన్నమాట. చిన్నదే కానీ క్యూట్గా
బ్యూటిఫుల్ గా ఉంది. ప్రైస్ వచ్చి నేను 500 కి ఎంతకో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో. కింద నా లింక్ అయితే ఇస్తాను నేను, మీకు నచ్చితే మీరు కూడా కొనండి మీ పిల్లల కోసం. బాగుంటుంది ఐటమ్. అయితే రసుపాప అయితే ఫస్ట్ చూడగానే బాగా అల్లర్ చేసింది, అంటే గెంతడం, ఎగరడం, నవ్వడం, ఇక దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయడం, దాని నోట్లో ఇలా 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 అని చెప్పేసి చేయి పెట్టడం, తను బాగా ఇంటరాక్టివ్ అయింది అనమాట ఈ టాయ్తో మాత్రం. ఫస్ట్ టైం అనమాట ఇన్ని టాయ్స్ కొన్నాం, ఎప్పుడు తన కళ్ళలో ఇంత హ్యాపీనెస్ అయితే చూడలేదు. బట్ ఈ టాయ్ వల్ల అయితే తను బాగా ఆడుకుంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను. అండ్ వీలైనప్పుడల్లా నేను ఇలాంటి టాయ్స్తో రివ్యూస్ చేస్తూ ఉంటాను. రసిపాప్ కోసం మేము ఏమేమి కొన్నామో అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్ చేస్తూ ఉన్నానండి. ఇలాంటివన్నీ చెప్పడానికి నాకు నచ్చదు బట్ చెప్పాలి కాబట్టి ఏదో చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.